ప్రియమైన దేవుని పిడలారా, ప్రజలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ విన్నాం. చాలా సంవత్సరాల తర్వాత మరి ఒకసారి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీ వద్దకు రావడానికి, మిమ్మల్ని దర్శించడానికి, దేవుని మాటలు వెల్లడి చేయడానికి ప్రభు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ విన్నాం. దేవుని మహాకృపలో పల్లికారుల కుటుంబములో నుండి రక్షింపబడి 2005వ సంవత్సరంలో పామారు ప్రాంతానికి వచ్చి గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ అనే పరిచర్యల పేరు మీద కుమరిపేటలో పరిచర్యను ఆరంభించాము. మరియు ఉరుటూరు జుజువరంలో కూడా పరిచర్యలను జరిగిస్తున్నాం. గత కాలంలో ఐఆర్ఎఫ్ టీవీలో నవో జల ప్రళయం క్రీస్తు రెండవ రాకడ అనే సిరీస్ మీద ధారావాహిక సందేశాలు అనుగ్రహించడానికి ప్రభు మాకు సహాయము చేశారు. ఆ తరుణంలో వారు కూడా సందేశాలు బాగున్నాయని భావించి సుమారు 2-3 సంవత్సరాలు వాటిని ఉచితంగా టెలికాస్ట్ చేస్తూ వచ్చారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విన్నాం. దేవుని చిత్తంలో ప్రణాళికలో మరొకసారి పామరులో ఉన్న ప్రార్థన టీవీ పరిచరల ద్వారా మరొకసారి వాక్యాన్ని అందించడానికి, సువార్త సత్యాన్ని మీ వద్దకు తెచ్చుటకు ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. ప్రార్థన చేసుకొని ఈ దిన పరిచర్యను ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. గతకాలంలో ఐఆర్ఎఫ్ టీవీలో పరిచర్యలు చేయడానికి సహాయం చేశారు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విన్నాం. కరోనా తదుపరి పరిచర్యలను కొనసాగించలేకపోయాము. మీరు ప్రేమించి పామర్లో ఉన్న ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మరొకసారి పరిచర్యలను కొనసాగించడానికి అవకాశం ఇచ్చారు. అందులకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ఈ టీవీ పరిచర్యను మీ నామములో ఆరంభిస్తూ ఉండగా మీరే తోడై సహాయం చేయండి. ఈ పరిచర్య ఆది నుండి అంతం వరకు మీ చిత్తానుసారంగా, నిత్యానుసారముగా నడిపించండి. పాటల్లో తోడుగా ఉండండి. మీ మంచితనమును బట్టి, గుణలక్షణములను బట్టి చక్కగా కీర్తించి గానము చేయటకు సహాయం చేయండి. మీ దీనదాసునైన నన్ను కూడా మరుగుపరచండి. ప్రజలకు అవసరమైన చక్కని సందేశాన్ని అందించుటకు కృప చూపండి. ఆ సందేశం వారందరి ప్రాణ శరీర ఆత్మలకు మేలు, క్షేమం, ఆదరణ, హెచ్చరిక కలిగించినవిగా ఉండుటకు కృప చూపండి. ప్రార్థించి ఈ సందేశాన్ని మీ చేతులకే అప్పగిస్తుండగా సకాలంలో క్లుప్తంగా, యుక్తంగా అవసరమైన మాటలు అందించి ప్రజలను రక్షణ కొరకు, మీ రాకడ కొరకు ఆయత్తపరచుటకు మాకు సహాయము చేయమని, వినుచున్న వారిని ఈ సందేశము ద్వారా దర్శించి మీ పిలుపుకు లోబడి నిత్యత్వాన్ని, పరలోక భాగ్యాన్ని సంపాదించుకుంటకు సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలరా, ఈ తరుణంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. దేవుని వాక్యానికి వెళ్ళకముందు నూతనంగా మా మందిరానికి వస్తున్న కొంతమంది సహోదరులను గురించి మరియు వారు జరిగిస్తున్న కార్యముల గురించి జ్ఞాపకం చేయాలని తలస్తూ విన్నాను. తదుపరి సందేశంలోనికి మనము వెళ్దాము. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతం నుండి కొంతమంది సహోదర సహోదరులు పామరు ప్రాంతానికి వచ్చారు. వారు ఈ పామరు ప్రాంతంలో ప్రతాప్ జూనియర్ కాలేజ్, డిగ్రీ చైతన్య కాలేజీని స్థాపించి పేద ప్రజలకు, వెనుకబడినటువంటి వారికి చదువు యందు ఆసక్తి కలిగి ఆర్థిక సదుపాయాలు సరిగా లేనటువంటి వారికి సహాయం చేయాలి అనే సదుద్దేశంతో విజయవాడ హైదరాబాద్ ప్రాంతం నుండి పామర్నకు వచ్చి విజయవాడ రూట్లో ఉన్న ప్రతాప్ కాలేజీని, చైతన్య కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజలకు చదువును అందుబాటులోకి తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వచ్చిన నాటి నుండి నేటి వరకు కుమ్మరిపేటలో ఉన్న స్థానిక గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్లతో వారు పాలు కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, మాతో కూడా కలిసి రొట్ట విరుస్తూ ఉన్నారు. వారు స్థాపించబోతున్న ఈ జూనియర్ ప్రతాప్ కాలేజ్, డిగ్రీ చైతన్య కాలేజ్ అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయమని కోరారు. కనుక వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారు నిర్వహించున్న
ఈ కార్యక్రమము కొరకు ఈ కాలేజీల క్షేమం కొరకు దేవుని కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుతున్నాం. దండాపతిన సరళ గారు, సుకుమార్ గారు, నున్నా శ్రీనివాసరావు గారు, నిర్మల గారు, దండాపతిన ప్రతాప్ కుమార్ గారు, ధవళేశ్వరపు మణికంఠ గారు, స్నేహిత గారు, నున్నా మల్లేష్ గారు, సృజన శ్వేత గారు, ధవళేశ్వరపు రాజు గారు, రేణుక గారు, ఇంకా కొంతమంది కలిసి స్టాఫ్గా తయారై ప్రతాప్ జూనియర్ కాలేజీని, చైతన్య డిగ్రీ కాలేజీని నిర్మించి అనేకులకు దీవెనకరంగా ఉంచాలని కోరుతూ ఉన్నారు. వీరంతా ప్రభుని ఎరిగిన వారు, రక్షింపబడి ప్రజలకు సేవ చేయాలి అనే సదుద్దేశంతో వచ్చారు. అవకాశం ఉన్నవారు మీ పిల్లలను ఆ కాలేజీకి పంపించాలని తలంచేవారు విజయవాడ రూట్లో ఉన్న ప్రతాప్ జూనియర్ కాలేజీని, చైతన్య డిగ్రీ కాలేజీని సంప్రదించాలని ప్రభుపేట కోరుతున్నాం. ప్రిల్లరా, ఈ తరుణంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ సమయంలో కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే సంగతులు క్లుప్తంగా యుక్తంగా జ్ఞాపకం చేయాలని తలస్తూ విన్నాను. రండి, దేవుని వాక్యాన్ని చూద్దాము, ధ్యానం చేద్దాము. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో, మోషే యహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యహోవా ఇశ్రాయేలునకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదునను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చేయను, ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదమనేను. ప్రియులరా, ఈ వచన భాగములో నుండి సువార్త సందేశాన్ని, నిత్య జీవానికి అవసరమైనటువంటి దేవుని పిలుపును మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు. మోషే మామ యిత్రో అని మనందరికీ పరిచయం. అయితే రెవూయేలు అనగా ఎవరు అని మనం తలుస్తాం. యిత్రోకు ఉన్న మరొక పేరే రెవూయేలు. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు, యిత్రో కుమారుడగు హోబాబుతో మోషే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మోషే హోబాబుతో మాట్లాడుతూ, యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము అని చెప్తున్నారు. ప్రిలరా, మోషే తన సొంత భావమరిది అయిన హోబాబుతో మాట్లాడుతూ హోబాబుని పిలుస్తూ ఉన్నాడు. హోబాబు, దేవుడు మాకు కనానును వాగ్దానంగా ఇస్తాను అని చెప్పాడు, మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం, నీవు మాతో కూడా రావాలి అని బావ అయినటువంటి మోషే తన భావమరిది అయిన హోబాబుని పిలుస్తూ ఉన్నాడు. హోబాబు రా, కనానుకు రా, కనానులో దేవుడు మాకు స్థలమిస్తానన్నాడు, కనానులో దేవుడు మాకు మేలు చేస్తానన్నాడు, కనానునే దేవుడు మాకు వాగ్దానంగా ఇచ్చాడు, నీవు కూడా మాతో వస్తే ఆ కనానులో స్థలమిస్తాం, కనానులో మేలు చేస్తాం, దేవుని వాగ్దానములో నీకు పాలు ఇస్తాము అని చెప్పి మోషే హోబాబును కనాను ప్రయాణానికి తమతో కూడా రావాలని పిలిచాడు. అవును ప్రియులరా, ఆనాడు కనాను ప్రయాణానికి మోషే తన భావమరిది అయిన హోబాబుని పిలిచాడు. మరి నేటి దినాలలో పరమ కనాను అయినటువంటి పరలోకానికి మన చేరు నిమిత్తమై దేవుడు మనలను పిలుస్తున్నాడు. పూర్వకాలములో నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడిన ప్రభు దేవుడు ఈ అంత్యదినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నట్లుగా చూస్తాం. అవును, మన ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి మాట్లాడారు.
తదుపరి అపోస్తుల ద్వారా మాట్లాడారు. నేడు దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే హోబాబుతో మాట్లాడాడు, కనానుకు మేము ప్రయాణమై వెళ్తున్నాము, మాతో కూడా రమ్ము అని. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఆయా రీతుల్లో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయాగ్రంథం 45:22లో బుదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్తున్నా. దేవుడు పిలుస్తున్నా. ప్రపంచంలో దాదాపుగా 242 దేశాలు ఉన్నాయి. 242 దేశాలలో ఉన్నటువంటి ప్రజలను ఆయన పిలుస్తున్నాడు. బుదిగంత నివాసులారా, నా వైపు చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని పిలుస్తున్నాడు. దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నప్పుడు వారు ప్రభు వైపు చూస్తే రక్షింపబడతారు, ఆశీర్వాదం పొందుతారు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. కనుక ప్రిలారా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా, మనమందరము కూడా యేసుక్రీస్తు వైపు చూచి రక్షణ పొందవలసిన వారము ఉన్నాం. రక్షించేవాడు దేవుడు, ఆయనే. ఆయన తప్ప వేరొకరు ఎవరూ లేరు. కనుక దేవుడు అంటున్నాడు, నా వైపు చూడండి అని. అవును, ఆనాడు యెహోవాతో దేవుడు పిలిచినట్లుగా, మోషే ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా, ఈరోజు నీ ద్వారా నా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, నా వైపు చూడండి, రక్షణ పొందండి. అవును, మత్తయి సువార్తలో 11:28లో కూడా ప్రభు పిలుస్తూ ఉన్నారు. పాత నిబంధనలో యెషయా ద్వారా పిలిచారు, నూతన నిబంధనలో ప్రభు ద్వారా పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పా. అవును ప్రియులారా, నేడు దినముల్లో మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు, అనేక రకాలుగా ప్రయాసపడుతున్నాడు. పాపభారము చేత, శాపభారము చేత, అప్పుల భారము చేత, శత్రుత్వ భారము చేత, శాపభారము చేత, అనేక భారముల చేత ప్రయాసపడుతూ సతమతమవుతున్నాడు, చతికిల పడుతూ ఉన్నాడు. భారం మోయలేక, ప్రయాస భరించలేక మరణిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటున్న ప్రజలారా, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీకు కలిగిన ప్రతి భారం నుండి విడిపించి విమోచించి పరలోకం ఇవ్వడానికి 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆ ప్రభు యొద్దకు వస్తే, ఆ ప్రభు వైపు చూస్తే, ఆ ప్రభు పిలుపులకు లోబడితే ప్రతి విధమైన భారముల నుండి మీరు విడుదల పొంది విశ్రాంతి పొందుతారు. మీకు విశ్రాంతినివ్వాలి అని, విడుదల ఇవ్వాలి అని, ప్రయాసను తప్పించాలని, భారం తప్పించాలని ప్రభువే మీ కొరకు కలవరి శిలువలో ప్రయాసపడి భారం మోసుకుని పాపముగా చేయబడి శాపముగా చేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మీకు విశ్రాంతినిస్తూ ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు, నా వైపు చూడండి, రక్షణ ఇస్తాను, నా వైపు చూడండి, విశ్రాంతినిస్తాను అని పిలుస్తూ ఉండగా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్రియులారా, పిలుపుకు లోబడండి, ఆయన వైపు చూడండి, రక్షణ పొందండి, విశ్రాంతిని కూడా అనుభవించాలి అని కోరుతూ ఉన్నా. మోషే హోబాబుని పిలిచినప్పుడు మోషేతో హోబాబు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నేను రాను అని చెప్పేశాడు. మోషే మాట్లాడాడు, హోబాబును పిలిచాడు. యెహోవా ఇశ్రాయేలునకు తాను చేయబో మేలును గురించి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను అన్నాడు. అయ్యా హోబాబు, మేము కానానుకు ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా రా, మేలు చేస్తాము అని చెప్పాడు. అవును, మోషే ఎందుకు పిలుస్తున్నాడు హోబాబుని? ఊరకయే పిలవలేదు, మేలు చేస్తాము హోబాబు, కానానులో మేలు చేస్తాము, కానానులో స్థలమిస్తాము, దేవుని వాగ్దానములో పాలు ఇస్తాము అని మోషే పిలిచాడు. అవును ప్రిలరా, మన ప్రభు కూడా మేలు చేయవాడు, ఆయన మంచివాడు, ఎల్లప్పుడూ ఆయన మంచివాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన సజీవంగా దినాలలో మేలు చేయుచు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, దైవముల చేత పట్టబడిన వారిని విడిపించుచు, సువార్తను చేయుచు, ఆయన సంచారము చేయుచు తిరిగాడు. ఆయన మేలు చేసే దేవుడు. నీ ప్రాణమునకు, నీ ఆత్మనకు, నీ కుటుంబమునకు భూమి మీద మేలు చేయాలని,
మీ దినములు ముగిసిన తదుపరి పరలోకం ఇవ్వాలి అని మేలు చేయాలి అని ఆయన పిలుస్తూ విన్నాడు. మోషేను హోబాబు పిలుస్తూ ఉండగా ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను హోబాబు గమనించలేకపోయాడు. ఈరోజు దేవుడు పాత నిబంధనలో యెషయా ద్వారా, నూతన నిబంధనలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, నేడు ఆయన పరిచారకులమైన మా ద్వారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, మేలు చేస్తాం. అవును ప్రియులారా, పాపం మనకు మేలు కలగనివ్వదు, శాపం మనకు మేలు కలగనివ్వదు. మేలు పొందాలి అంటే మన జీవితంలో ఉన్న పాపం తొలగిపోవాలి, శాపం తొలగిపోవాలి. ఎవరు పాపాన్ని తొలగిస్తారు, ఎవరు శాపాన్ని తొలగిస్తారు? మన పాపాన్ని క్రీస్తువారు తన దేహం మీద మోసుకున్నారు. మన శాపాన్ని ఆయన కలవరి శిలువలో భరించారు. పాపమే లేనివాడు, పాపమే ఎరుగనివాడు, పాపమే చేయనివాడు పాపముగా మార్చబడ్డాడు. శాపగ్రాహిగా కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచారు. ఆయన పిలుపునకు లోబడి మీరు ఆయన ఎద్దకు వస్తే ఆయన మేలు చేస్తారు. భౌతిక సంబంధమైనటువంటి మేలులు మాత్రమే కాదు, ఇహలోక సంబంధమైన దీవెనే కాదు, మన ప్రాణమునకు మరియు మన ఆత్మకు కూడా ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు. మనము చనిపోయిన తర్వాత మన మరణానంతరం ఆయన మనకు నిత్య జీవము అనేటువంటి వాగ్దానముతో మేలు చేసేవాడుగా ఉన్నాడు. మోషే హోబాబును పిలిచినప్పుడు మోషే పిలుపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను హోబాబు గమనించలేక కనిపెట్టలేక నేను రాను అన్నాడు. ఈరోజు దేవుడు ఈ టీవీ పరిచర్య ద్వారా, ఈ స్వరము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు దేవుడు స్థలం ఇవ్వాలి అని, మేలు చేయాలి అని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పాపం తొలగించాలని, నీ శాపం తొలగించాలని, నేను నీతిమంతునిగా చేయాలి అని, నీకు దీవెని ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అన్నాడు హోబాబు నేను రాను అని చెప్పాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా నీవు కూడా రాను అని చెప్తావా? ఆయన ఇచ్చే స్థలాన్ని పోగొట్టుకుంటావా? ఆయన ఇచ్చే మేలు పోగొట్టుకుంటావా? ఆయన ఇచ్చే వాగ్దానాన్ని కాలదనుకుంటావా? ఎంతకాలం నుంచి నిన్ను పిలుస్తున్నాడు? ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని వసంతాల నుండి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు? ఆయన పిలుపును గమనించు, లోబడు. ఆయన పిలుపు ద్వారా నీవు దీవెన మేలు పొందాలి అని దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తూ ఉన్నాడు. మేలు చేస్తాము అని చెప్పడమే కాదు, యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేశాడు అన్నాడు. అవును, వాగ్దానం చేశాడు దేవుడు. ఇశ్రాయేలులకు కారానుని వాగ్దానముగా చేశాడు. మరి దేవుడు క్రైస్తవులకు ఏమి వాగ్దానం చేశాడు? క్రైస్తవులకు నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు, నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు. ఆయన పిలుపు గమనించి ఆయన యొద్దకు వస్తే నిత్యజీవాన్ని సంపాదించుకుంటారు. నిత్యజీవం గురించి, ఆయన వాగ్దానము గురించి వచనం చూద్దాము. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిత్యజీవం నేను ఇస్తాను, మీకు నిత్యజీవం ఇస్తాను అనే వాగ్దానం దేవుడు చేశాడు. మరి ఆ వాగ్దానాన్ని మీరు సంపాదించుకోవాలి అని ప్రభు మిమ్మల్ని పిలుస్తూ విన్నాడు. కనానులో స్థలం సంపాదించుకోవాలని, కనానులో మేలు పొందాలని, కనానులో వాగ్దాన భూమిని సంపాదించుకోవాలని మోషే హోబాబుని పిలిస్తే అవి ఏమీ పట్టించుకోకుండా నేను రాను అని చెప్పేశాడు. ఈరోజు నీ సంగతి ఏంటి? పిలుపులో ఉన్న ప్రాముఖ్యతను, పిలుపులో ఉన్న దీవెన ఆశీర్వాదాన్ని గమనిస్తున్నావా? నిత్యజీవం అంటే ఏమిటి ప్రియులారా? నిత్యజీవం అంటే ఏమిటి? యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు ఒక రక్షణ ప్రణాళికను సంకల్పించి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి మన పాపముల కొరకు, శాపముల కొరకు కలవరి శిలువలో
చంపివేసి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచేలాగన చేశారు. రక్షణ ప్రణాళిక తండ్రిది. దాని నెరవేర్పు కుమారుడైన క్రీస్తు బాధ్యతను పూచుకున్నాడు. రక్షణ ప్రణాళికను కలగజేసి తన కుమారుడైన క్రీస్తును పంపించిన అద్వితీయ సత్య దేవుడైన యేసు తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకుంటున్నావు, ఏమేమి సంపాదించుకుంటున్నావు, లోక సంబంధమైన సంగతులతోనే సంతృప్తి పడుతున్నావేమో, సతమతమవుతూ ఉన్నావే. నీ దినములు నిండిన తర్వాత ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వస్తే నీ పరిస్థితి ఏమి ఆలోచన చేయండి. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు మనమేమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా మనమేమి తీసుకుపోలేము. అన్నవస్త్రములు కలిగి తృప్తి చెందాలి, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి, నిత్యజీవాన్ని మనము సంపాదించుకోవాలి. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్, బంధువులు వైద్యులు సైతం అతన్ని రక్షించలేకపోయారు. వెండి బంగారు నాణేలు వజ్ర వైడూర్యాలు తనను కాపాడలేకపోయాయి. ఒక చిన్న దోమకాటు చేత ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది. అవును, మరణం తథ్యం. ఒకరోజు మనకు కూడా మరణం వస్తుంది. మరణం రాకముందే నిత్యజీవాన్ని పరలోకాన్ని సంపాదించుకోవాలి. హోబాబుకు మరణం రాకముందే కనానుకు ప్రయాణం చేద్దామని మోషే పిలిచాడు. మీ దినములు సంపూర్తి కాకమునుపే పరమకానానులోనికి ప్రభువైన క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. వస్తావా, ఆలోచన చేయండి. హోబాబు చెప్పాడు, నేను రాను, నువ్వు భావవైతే అగుగాక, నీకు దేవుడు వాగ్దానం చేస్తే చేయోగాక, నేను మాత్రం కనానుకు రాను అని చెప్పాను. అలా రాను అని చెప్పడానికి కారణమేంటి ప్రిలారా? మనం ఆలోచన చేస్తే హోబాబు ఏమంటాడో చూడండి. 30వ వచనంలో 10వ అధ్యాయం 30వ వచనం సంఖ్యాకాండం, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళుదును అని చెప్తూ ఉన్నాడు. అవును, బావ పిలుస్తూ ఉన్నా, దేవుడిచ్చే స్థలానికి రమ్మని చెప్తున్నా, వాగ్దాన భూమికి రమ్మని చెప్తున్నా, కనానుకు రమ్మని చెప్తూ ఉన్నా. ఎందుకు హోబాబు రాను అన్నాడు అంటే, హోబాబుని తన దేశం తన వంశస్థులు ఆకర్షిస్తూ ఉన్నారు. ఇదిగో నేను నా బావతో కలిసి, నా అక్కతో కలిసి, ఈ ఇస్రాయేల్తో కలిసి నేను కనానుకు వెళ్తే నా దేశం ఏమైపోతుంది, నా వంశస్థులు ఏమైపోతారు, నా స్నేహితులు ఏమైపోతారు, ఇవన్నీ విడిచిపెట్టి నేను కనానుకు ఎలా వెళ్తాను అని చెప్పి మోషే ద్వారా దేవుని పిలుపుని గమనించలేక గుర్తించలేక తన దేశము చేత తన దేశ వంశస్థుల చేత ఆకర్షింపబడి కనాను రాను అని చెప్పాడు. హోబాబును దేశం, తన సొంత దేశం ఆకర్షించింది, తన వంశస్థులు ఆకర్షించారు. వాటిని విడిచి శ్రేష్టమైన వాగ్దాన భూమికి రాలేకపోయాడు. ఈరోజు దేవుడు పరలోకం ఇస్తానని చెప్తూ ఉండగా, స్థలం ఇస్తానని చెప్తూ ఉండగా, వాగ్దాన భూమి ఇస్తాను అని చెప్పుచుండగా, ఒకవేళ నీవు కూడా రాలేకపోతున్నావేమో, నిన్ను కూడా ఏమైనా ఆకర్షిస్తూ ఉన్నాయేమో, ఆలోచన చేయండి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ ఉన్నాయి. అవి నిన్ను క్రీస్తు యొద్దకు రానివ్వకుండా, ఆయన ఇచ్చే దీవెన పొందనివ్వకుండా, నిత్య జీవం పొందనివ్వకుండా, పరలోకం పొందనివ్వకుండా నీకు అడ్డుపడుతున్నాయేమో ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించి పరిచయం జరిగిస్తున్న సందర్భంలో ఆయన చెప్పారు, ఇదిగో నేను పరమునకు వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ స్థలములు సిద్ధపరిచిన తరువాత నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుపోతాను అని చెప్పారు. ప్రభువు మరలా రాబోతూ ఉన్నారు. పరలోకములో నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. కలవరి శిలువలో రక్షణ కార్యాన్ని ముగించారు, పరలోకం కట్టుచున్నారు. ముగింపబడిన తర్వాత ఆయన తిరిగి వస్తారు, నిన్ను తీసుకుని వెళ్తారు. దేవుడిచ్చే మేలు, దేవుడిచ్చే స్థలం, దేవుడిచ్చే నిత్య జీవం, పరలోక భాగ్యం సంపాదించుకోవడం మేలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతను రాను అని చెప్పాడు, అయినా కూడా మోషే విడిచిపెట్టలేదు. 31వ వచనంలో దయచేసి నీవు మమ్మ విడిచిపెట్టొద్దు అన్నాడు. అవును,
నువ్వు రానంత మాత్రాన దేవుడు విడిచిపెట్టట్లేదు. నీకు సమయం ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు, ఆయా విధాలుగా పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హృదయమైన తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు, రా కనాను ఇస్తాను, పరమ కనాను ఇస్తాను, మేలు చేస్తాను, స్థలం ఇస్తాను, నిత్యజీవం ఇస్తాను, వాగ్దానం ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే హబాబులాగా తృణీకరించి నిత్యజీవాన్ని పోగొట్టుకుంటావా, నిత్యనాశనం అయిపోతావా, నరకాగ్ని గుండానికి ఆహుతి అయిపోతావా? ఇప్పటికీ దేవుని పిలుపును గమనించక, గుర్తించక, ఇంకా ఆ నిత్యజీవాన్ని సంపాదించుకోకపోతే పామర్లో ఉన్న, కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీస్ పరిచర్ల ద్వారా ఓ దైవజనుడిగా, ఓ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను, బ్రతిమలాడి తెలియజేస్తున్నాను. భయంకరమైన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, దాన్ని తప్పించడానికి ప్రభువే మార్గం, పరలోకానికి ఆయనే మార్గం. ఆయన పిలుపుకు లోబడండి, ఆయన యొక్క రండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, ఆయన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని కోరుతూ కానాను ప్రయాణానికి హోబాబు చేరలేకపోయాడు. నీ సంగతి ఏంటి? చేరకుండా అలాగే నాశనమైపోతావా? చేరి తండ్రి కోరికను తీరుస్తావా? ఆకలి దప్పుగలు లేని, పాపశాపాలు లేని, ఏడుపు శ్రమలు కష్టాలు లేని, నీతి సమాధానం పరిశుద్ధాత్మతో కూడిన ఆ నిత్యజీవాన్ని పరలోకాన్ని సంపాదిస్తావా? ఆలోచించు. దేవుడు పిలుస్తూ ఉండగా ఆ బాబు చేసిన తప్పు మరలా మీరు చేయవద్దు, లోబడండి, రక్షణ పొందండి, శాంతిని, విశ్రాంతిని, మేలు, నిత్యజీవం, పరలోక భాగ్యం సంపాదించాలని కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు నిత్యత్వానికి ఆ పిలుస్తుండగా మీరు లోబడి నిత్యజీవం సంపాదించుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను బట్టి స్తుతిస్తూ విన్నాం. వారు పేరు కూడా ఇష్టపడలేదు. రాశిమందు చూచుచున్న తండ్రి వారికి ప్రతిఫలం ఇవ్వాలి అని, వారి కుటుంబాన్ని, వారి పనులను, వారి యొక్క పరిచయను ఆశీర్వదించాలని కోరుతూ, ప్రభు చిత్తమైతే ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు మమ్మల్ని బలపరచాలని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. చాలా కాలం తరువాత పామర్లో ఉన్న ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మరొకసారి ప్రజలకు నిత్యత్వం కొరకైన మీ పిలుపును గూర్చిన సంగతులు కొన్ని జ్ఞాపకం చేశాం. ఎందరైతే వింటున్నారో వారు నిత్యజీవాన్ని, పరలోక భాగ్యాన్ని సంపాదించుకుంటకు సహాయము చేయమని, రాబోయే దినాల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేయటకు మమ్మను బలపరచమని, పామర్లో ఉన్న ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని, ఈ ఛానల్ని ఆశీర్వదించి నిత్యత్వానికి నాయన మీరు మా అందరిని కూడా సిద్ధము చేయమని. మీ పిలుపులోని ఉద్దేశాన్ని హోబాబు గుర్తించలేదు, కానీ నేటి కాలం ప్రజలు అలాంటి తప్పు చేయక గుర్తించి నిత్యజీవాన్ని సంపాదించుకుంటకు సహాయం చేయమని, మా నిత్యజీవాన్ని సిద్ధం చేసిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ తండ్రికి కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభుచితమైతే అనేక సందేశములతో మిమ్మల్ని కలుసుకుంటాం. దేవుని పిలుపును గమనించండి, గుర్తించండి, నిత్య జీవాన్ని సంపాదించుకోండి. దైవాశీస్సులు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇట్లు ప్రభు పరిచయలో బ్రదర్ అండ్ శామ్యూల్ పామరు, గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ, కొమ్మరిపేట, కృష్ణా జిల్లా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.